హలో అండి, ఇప్పటి వరకు మన వాట్సాప్ గ్రూప్లో మీరు డైలీ ఎగ్జామ్స్ రాస్తున్నారు, వీక్లీ టెస్టులు రాశారు, అదేవిధంగా నవోదయ గ్రాండ్ టెస్టులు కూడా రాశారు, పీడిఎఫ్ ఫార్మాట్లో ఒక గ్రాండ్ టెస్ట్ కూడా రాశారు. అదేవిధంగా ఈరోజు మీరు ఆన్లైన్లో ఒక వెబ్సైట్లో గ్రాండ్ టెస్ట్, నవోదయ గ్రాండ్ టెస్ట్ ఎలా రాయాలో స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. చూసి మీరు కూడా ఆ వెబ్సైట్లో నవోదయ టెస్ట్ రాయొచ్చు. ఇది ఆల్ ఇండియా లెవెల్లో కండక్ట్ చేస్తారు వాళ్ళు, కాబట్టి మీరు కూడా నవోదయ గ్రాండ్ టెస్ట్ వెబ్సైట్లో రాయొచ్చు. అది ఏ విధంగానో ఇప్పుడు చూడండి. దీని కొరకు మీరు మీ మొబైల్లో కానీ మీ కంప్యూటర్లో కానీ గూగుల్ సెర్చ్ బార్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు గూగుల్ సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, గూగుల్ సెర్చ్ బార్ ఓపెన్ చేయగానే దీన్ని సెర్చ్ బార్ అంటారు. ఇందులో మీరు ఒక వర్డ్ని అంటే ఒక పదాన్ని టైప్ చేయాల్సి ఉంటుంది. అది చూడండి, గూగుల్ సెర్చ్ బార్లో EDUGORILLA అని టైప్ చేయాల్సి ఉంటుంది. మళ్ళొకసారి చూడండి, EDUGORILLA అని టైప్ చేయగానే కింద మీకు కొన్ని పదాలు వస్తాయి. అందులో ఫస్ట్ పదం మళ్ళీ అదే స్పెల్లింగ్ ఉంటుందండి, EDUGORILLA అని ఉంటుంది. దీన్ని టచ్ చేయండి. టచ్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. దాన్ని ఇలా పైకి స్క్రోల్ చేయండి. ఫస్ట్ ఈ విధంగా కనిపిస్తుంది, ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, EDUGORILLA అనే వెబ్సైట్ కనిపించిందా? ఇక్కడ మీకు పక్కన గొరిల్లా బొమ్మ కూడా కనిపిస్తుంది, చూడండి. దాన్ని ఈ విధంగా మీకు పైకి స్క్రోల్ చేస్తే కొంతమందికి డైరెక్ట్గా ఇక్కడ జవహర్ నవోదయ మార్క్ టెస్ట్ అని కనిపిస్తుంది. లేదా కనిపించకపోయినా మీరు ఇక్కడ ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో, EDUGORILLA అని ఉందా ఈ వెబ్సైటు, ఈ వెబ్సైట్ మీద టచ్ చేయండి. టచ్ చేయగానే మీకు ఈ విధంగా ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. దాన్ని ఇలా పైకి స్క్రోల్ చేయండి. ఓకేనండి, ఇలా పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక చోట మీకు పాపులర్ ఎగ్జామ్స్ అని కనిపిస్తుంది. సో ఇందులో చాలా రకాల ఎగ్జామ్స్ ఉంటాయి, అవన్నీ మనకు అవసరం లేదు. వీటిని ఇలా పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి ఒక చోట జవహర్ నవోదయ అనే ఒక వర్డ్ కనిపిస్తుంది ఇక్కడ, అవునా? దీని మీద టచ్ చేయండి. మనకు అవసరం ఉన్నది ఇది ఒకటేనండి, మిగిలిన ఎగ్జామ్స్తో మనకు పని లేదు. కాబట్టి మనకు అవసరమైన ఈ జవహర్ నవోదయ అనుందా ఈ వర్డ్ మీద టచ్ చేయండి. టచ్ చేయగానే మీకు ఇంకొక పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. దీన్ని ఇలా పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ చూడండి, జవహర్ నవోదయ మార్క్ టెస్ట్ 1 80 క్వశ్చన్ 100 మార్క్స్ 120 మినిట్స్ అనే ఒకటి కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి స్టార్ట్ టెస్ట్ అని ఉందా, దాన్ని టచ్ చేయండి. మీరు గుర్తుంచుకోండి, ఈ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మీడియం ఆర్ హిందీ మీడియంలో మాత్రమే ఉంటుంది. ఇంగ్లీష్లో వీలుంటే ఇంగ్లీష్లో రాయండి, హిందీలో వీలుంటే హిందీలో రాయండి, కానీ తెలుగు మీడియం అయితే ఉండదండి. సో మీకు ఇక్కడ స్టార్ట్ టెస్ట్ అనే వర్డ్ కనిపించిందా, దీన్ని టచ్ చేయండి. టచ్ చేయగానే మీకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ నింపాలండి. డీటెయిల్స్ నింపేటప్పుడు ఇక్కడ ఫుల్ నేమ్ అనుందా, మీ నేమ్ రాయండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. మీకు అందరికీ మన జీమెయిల్ టచ్ చేస్తే రైట్ సైడ్ ఈమెయిల్ అడ్రస్ కనిపిస్తుంది. సరే, అది ఎలా కూడా చూడాలో కూడా నేను చెప్తాను, ఈమెయిల్ అడ్రస్ తెలియదు అనుకున్న వాళ్ళు. సరే, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇకపోయినా పర్లేదండి, ఇది కంపల్సరీ కాదు, మీకు వీలుంటే ఇవ్వండి. కానీ ఇక్కడ నేమ్ మాత్రం రాయాలి, ఫోన్ నెంబర్ రాయాలండి. కంపల్సరీ మీ దగ్గర ఏ ఫోన్ నెంబర్ ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి, ఎందుకంటే ఒక ఓటీపీ వస్తుంది. సో ఇక్కడ ఫుల్ నేమ్ రాస్తాం, ఈమెయిల్ అడ్రస్ రాస్తాం. ఈమెయిల్ అడ్రస్ మాండేటరీ కాదు, అంటే కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం ఏమి లేదు. ఒకరైనా అది గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీ ఫోన్ నెంబర్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. నెక్స్ట్ పాస్వర్డ్ ఉందా చూడండి, పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ అనేది మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ ఏదో ఒకటి ఇవ్వండి. ఓకేనండి, గుర్తుంచుకునే పాస్వర్డ్ ఏదన్నా ఒకటి, పాస్వర్డ్ సొంతంగా ఇప్పటికిప్పుడు క్రియేట్ చేసుకుని ఇవ్వండి. ఓకేనండి, ఏదో ఒకటి. తర్వాత అదే పాస్వర్డ్ని మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ కాడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ సైన్అప్ అని కనిపిస్తుందా, ఈ సైన్అప్ బటన్ మీద టచ్ చేయండి. ఓకేనండి. సరే, ఈమెయిల్ అడ్రస్ నాకు గుర్తులేదు అనుకున్న వాళ్ళు ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ బాటంలో చూడండి, సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉందా, ఇక్కడే టచ్ చేయొచ్చు. ఎక్కడ టచ్ చేసినా సరే మీ ఈమెయిల్ ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఇవ్వాలనుకుంటే ఈమెయిల్ మీద టచ్ చేయండి, లేదు అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా నేను చెప్పి ఇంతకుముందు చెప్పినట్లుగా ఇవన్నీ టైప్ చేసి, అంటే నేమ్, ఓకేనండి, నేమ్, ఫోన్ నెంబర్, నెక్స్ట్ ఏదో ఒక పాస్వర్డు క్రియేట్ చేసుకున్న, కొత్తగా క్రియేట్ చేసుకున్న పాస్వర్డు, ఈ వెబ్సైట్ కొరకు మాత్రమే మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇచ్చి నెక్స్ట్ సైన్అప్ బటన్ మీద టచ్ చేయండి. ఇక్కడ సైన్అప్ బటన్ ఉందా, సైన్అప్ బటన్ మీద టచ్ చేయండి. ఎవరికైనా నాకు ఈమెయిల్ తెలియదు అనుకున్న వాళ్ళు, ఈమెయిల్ ఇద్దాం అనుకున్న వాళ్ళు, మీ జీమెయిల్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఒక సర్కిల్ ఉంటుందండి, ఆ సర్కిల్ టచ్ చేస్తే మీ
జీమెయిల్ వస్తుందండి, ఈమెయిల్ అడ్రస్ వస్తుంది, ఆ ఈమెయిల్ అడ్రస్ చూసి కూడా ఇవ్వచ్చు. సో మీరు సైన్అప్ చేసిన తర్వాత, ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు సైన్అప్ టచ్ చేస్తారు కదా, టచ్ చేయగానే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి. ఆ పేజ్లో మీకు ఓటీపీ వెరిఫై ఓటీపీ అని ఒక వర్డ్ కనిపిస్తుంది, రైట్ సైడ్ వెరిఫై ఓటీపీ అని రైట్ సైడ్ కనిపిస్తుంది మీ మొబైల్ నెంబర్కి. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి, రైట్ సైడ్ ఈ ఏరియాలో వెరిఫై ఓటీపీ అని ఒక వర్డ్ కనిపిస్తుంది. సో అప్పుడే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఒక 6 అంకెల ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని టైప్ చేసి వెరిఫై ఓటీపీ అని టచ్ చేయండి. టచ్ చేయగానే మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్న ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏమేంటి అంటే, ఇక్కడ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, గ్రీన్ కలర్ అంటే ఏంది, రెడ్ కలర్ ఏంటి అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో దాన్ని టచ్ చేయండి. గ్రీన్ కలర్ అంటే మీరు ఆల్రెడీ అటెంప్ట్ చేసిన దాన్ని గ్రీన్ కలర్లో ఉంటుంది, రెడ్ కలర్ అంటే మీరు అటెంప్ట్ చేయలేదు ఆ క్వశ్చన్ని, మీరు అటెంప్ట్ చేయకపోతే రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయి. దాని పక్కనే నెక్స్ట్ బటన్ ఉంటుంది, ఆ నెక్స్ట్ బటను టచ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది, అందులో మెంటల్ ఎబిలిటీకి ఎన్ని మార్క్స్, మ్యాథ్స్కి ఎన్ని మార్క్స్ అవన్నీ ఉంటాయండి. సో అందులో మీకు లెఫ్ట్ సైడ్ చిన్న బాక్స్ ఉంటుందండి, ఆ పేజ్లో లెఫ్ట్ సైడ్ చిన్న బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో టిక్ మార్క్ పెట్టి తర్వాత అదే పేజ్లో కింద వైపు ఐఆమ్ రెడీ టు బిగిన్ అని గ్రీన్ కలర్లో ఉంటుందండి, ఐఆమ్ రెడీ టు బిగిన్ అని గ్రీన్ కలర్లో ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. టచ్ చేయగానే మీకు పేపర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు పేపర్ ఓపెన్ అయిన తర్వాత పైన కౌంట్ డౌన్ టైం స్టార్ట్ అవుతుంది, అందులో టైం అనేది అయిపోతూ టైం చూపిస్తూ ఉంటుంది, మీకు ఎంత టైం ఉన్నది, ఇంకా రిమైనింగ్ టైం ఎంత ఉందని చూపిస్తూ ఉంటుంది. సో మీరు ఒక్కొక్క క్వశ్చన్కి మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అటెంప్ట్ చేసేటప్పుడు ఓకేనండి, ఒక్కొక్క క్వశ్చన్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు రైట్ సైడ్ ఈ విధంగా బాక్స్ కనిపిస్తుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చిందండి, ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి, వాటి పక్కన టచ్ చేసి బి అయితే బి అని టచ్ చేసి కింద సేవ్ అండ్ నెక్స్ట్ అని గ్రీన్ కలర్లో ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కూడా మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అని టచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు టచ్ చేస్తే ఇది గ్రీన్ కలర్లో మారుతుందండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్తారు మీరు, ఆటోమేటిక్గా సెకండ్ క్వశ్చన్ ఇక్కడే ఓపెన్ అవుతుంది, మీరేం టైప్ చేయాల్సిన అవసరం లేదు. సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టగానే సెకండ్ క్వశ్చన్ వస్తుంది. మీకు సెకండ్ క్వశ్చన్ వస్తే దాని ఆన్సర్ కూడా పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. లేదు నాకు సెకండ్ క్వశ్చన్ రాలేదు అనుకుంటే కూడా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టచ్చు. కొడితే ఇక్కడ మీరు ఏవైతే అటెంప్ట్ చేశారో అవి గ్రీన్ కలర్లో మారుతాయి, ఏదైతే అటెంప్ట్ చేయలేదో అవి రెడ్ కలర్లోనే ఉంటాయి. ఎందుకంటే రెడ్ కలర్లో ఉంటే మళ్ళీ తర్వాతకి అదే క్వశ్చన్ మీద టచ్ చేసి ఓకేనండి, అదే క్వశ్చన్ మీద టచ్ చేసి మళ్ళీ ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. లేదు నేను వరుసగా అన్ని క్వశ్చన్లు చేస్తానంటే అన్ని క్వశ్చన్లు మీరు చేస్తూ వెళ్తూ ఉంటే ప్రతి క్వశ్చన్కి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. కొట్టిన తర్వాత ఇవన్నీ మీరు చేస్తూ వెళ్తే అన్ని గ్రీన్ కలర్లో మారుతాయి అండి. ఓకేనండి, ఈ విధంగా మీరు అన్ని సబ్జెక్టులు రాయాల్సి ఉంటుంది. 2 అవర్స్లో అన్ని క్వశ్చన్స్కి మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైనా అటెంప్ట్ చేయకపోతే ఈ బాక్స్ రెడ్ కలర్లో చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఏదైనా అటెంప్ట్ చేయకపోతే రెడ్ కలర్లో కానీ ఎల్లో కలర్లో కానీ చూపిస్తుంది. అటెంప్ట్ చేశారు మీరు దానికి ఆన్సర్ పెట్టారంటే గ్రీన్ కలర్లో చూపిస్తుంది. ఓకేనండి, ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి సబ్మిట్ కొట్టాలి. ఈ బాక్స్ కింద, ఈ బాక్స్ల కింద లాస్ట్లో సబ్మిట్ అని ఉంటుంది, మీరు దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేస్తే మీరు సబ్మిట్ చేయగానే ఇక్కడ ఇలా వస్తుందండి, ఆర్ యూ ష్యూర్ టు సబ్మిట్ యువర్ టెస్ట్ అని వస్తుంది. ఎస్ అని టైప్ చేయాలి, ఎస్ అని టచ్ చేయాల్సి ఉంటుంది. టచ్ చేయగానే ఇలా ఒక టెస్ట్ సమ్మరీ వస్తుందండి. ఇందులో మీకు శాంపుల్గా చూపించామని నేను ఒక 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను, మిగిలిన వాటిని వదిలేశాను కాబట్టి ఈ విధంగా వస్తుంది. మీరు మాత్రం అన్ని అటెంప్ట్ చేస్తారు కదా, మీకు ఈ విధంగా వస్తుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని, ఎన్ని ఆన్సర్ చేశారు, ఎన్ని ఆన్సర్ చేయలేదు. ఓకేనండి, ఈ విధంగా డీటెయిల్స్ అన్ని మీరు ఎగ్జామ్ యొక్క సమ్మరీ మొత్తం ఇక్కడ మీకు వస్తుంది. ఓకేనండి, లాస్ట్లో ప్రొసీడర్ నుంచి చూడండి, ఇక్కడ ఈ ప్రొసీడ్ బటన్ టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పేజ్ వస్తుందండి. ఈ పేజ్లో మీ ఎగ్జామ్ గురించిన అనాలిసిస్ మొత్తం వస్తుందండి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు అటెంప్ట్ చేసిన దాంట్లో అక్యురసీ ఎంత ఉంది, మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత. ఇక్కడ చూడండి, ఇప్పటివరకు ఈ ఎగ్జామ్ని ఎంతమంది రాశారు, అందులో మీ ర్యాంక్ ఎంత అని వస్తుంది. ఓకేనండి, మీకు శాంపుల్గా చూద్దాం. నేను ఓన్లీ 6 క్వశ్చన్సే అటెంప్ట్ చేశాను కాబట్టి నాకు ర్యాంక్ ఇక్కడ చాలా ఎక్కువగా చూపించింది. సో మీరు అటెంప్ట్ చేస్తే, ఓకేనండి, అటెంప్ట్ చేయగానే మీరు ఇప్పటివరకు ఎంతమంది రాశారు, మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత కూడా ఇక్కడ వస్తుంది. అనాలిసిస్ కూడా ఓకేనండి, ఈ చార్ట్ ద్వారా అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని రాంగ్ అయ్యాయి, ఎలా రాసామనేది అనాలిసిస్ ఇక్కడ టోటల్ అనాలిసిస్ ఉంటుంది. తర్వాత వ్యూ సొల్యూషన్స్, ఇక్కడ చూడండి బ్లూ కలర్లో కనిపిస్తుందా, వ్యూ సొల్యూషన్స్ అని టచ్ చేస్తే ఎవ్రీ క్వశ్చన్ కూడా సొల్యూషన్ చూపిస్తుంది మీకు. అది మెంటల్ ఎబిలిటీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, లాంగ్వేజ్ టెస్ట్ కావచ్చు, ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఆ ఆన్సర్ ఎందుకు, కరెక్ట్ ఆన్సర్ చూపిస్తుంది, ఆ ఆన్సర్ ఎందుకు అన్నది కూడా అనాలిసిస్ అనేది వ్యూ సొల్యూషన్లో చూడొచ్చు. ఓకేనండి, ఈ ఎగ్జామ్
ఒకసారి మళ్ళీ ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. చాలా సింపుల్గా ఉంటుందండి. మీరు ఓపెన్ చేస్తూ ఉంటేనే మీరు ఈ వీడియో చూస్తూ మీరు మొబైల్లో కానీ ఇంకొక కంప్యూటర్లో కానీ మీకు మీరు చాలా ఈజీగా పేపర్ అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనండి. సో ఫస్ట్ టైం కాబట్టి మీకు ఇంత డీటెయిల్గా నేను అనాలిసిస్ చేయాల్సి వచ్చింది. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఒక మార్క్ టెస్ట్ మాత్రమే మనం ఫ్రీగా రాయొచ్చు. ఓకేనండి, మార్క్ టెస్ట్ 1 మాత్రమే ఫ్రీగా రాయొచ్చు, కానీ క్వాలిటీతో ఉంటుందండి. మీరు అటెంప్ట్ చేయండి, బాగుంటుంది. అదేవిధంగా మీకు మీరు అనాలిసిస్ చేసుకోవడానికి కూడా ఇలాంటి చార్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. మీ ఆల్ ఇండియా ర్యాంక్ కూడా చూసుకోవచ్చు, ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా మీకు మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. తర్వాత ఎవరి క్వశ్చన్ కూడా మీరు సొల్యూషన్ చూసుకోవచ్చు లాస్ట్లో సబ్మిట్ చేసిన తర్వాత. ఓకేనండి, ఈ వీడియో నచ్చిందా ఒక లైక్ చేయండి. అదేవిధంగా నవోదయ రాసే వాళ్ళందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. మీకు వీలున్న టైంలో ఈ ఎగ్జామ్ రాయొచ్చు, కానీ కంటిన్యూస్గా, ఓకేనండి, కంటిన్యూస్గా 2 అవర్స్లో ఎగ్జామ్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి, అందరికీ ఆల్ ది బెస్ట్.